క్యాంపు కార్యాలయంలో నూట ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల విలువ గల సిర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని అన్నారు ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరంతర సేవలను అందిస్తూ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంలో ఆదుకుంటుందని చెప్పారు రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి అన్ని రకాల వైద్య సహాయాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ రామన్పేట మున్సిపల్ చైర్మన్లు టి చంద్రపాల్ పల్లె జితేందర్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు వసంతరాజ్ కొట్టాల విశ్వం ఆర్కే శ్రీనివాస్ మెదక్ శంకరంపేట రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కిష్టయ్య లక్ష్మారెడ్డి హవేలీ గన్పూర్ నార్సింగ్ మండలం వైస్ ఎంపీపీలు రాధాకృష్ణ యాదవ్ సుజాత నిజా పేట శంకరంపేట ఆర్ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర్సేన రెడ్డి పూలపల్లి యాదగిరి యాదవ్ మెదక్ ఏఎంసీ డైరెక్టర్ సాప సాయిలు నాయకులు రాగి అశోక్ చింతల నర్సింహులు లింగారెడ్డి ప్రభాకర్ రెడ్డి మోచ కిషన్ శ్రీనివాస్ ఉమర్ గౌస్ సాదికాలి పోచయ్య నియోజకవర్గంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు